ఏపీవీ నరసింహారావు 103వ జయంతి సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో పీవీ మార్గ్లోని జ్ఞానభూమి వద్ద ఆయన కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. పీవీ కుమార్తె ఎమ్మెల్సీ వాణిదేవితో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాష్ట సలహాదారు హర్కర వేణుగోపాల్, హైకోర్టు ఎన్వీ శ్రవణ్ కుమార్, కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు పుష్పాంజలి ఘటించారు. అలాగే అసెంబ్లీ ఆవరణలో పీవీ నరసింహారావు చిత్రపటానికి స్పీకర్ గడ్డం ప్రసాద్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మాజీ స్పీకర్ మధుసూదనాచారి వంటి వారు పూలమాలలు వేసి నివాళులర్పించారు. 1921 జూన్ 28న జన్మించిన పీవీ నరసింహారావు 5 ఏళ్లు దేశ ప్రధానిగా సేవలందించారు. ఎవరు ఊహించని నిధుల్లో సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపించి ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రిగా, ఆర్బీఐ గవర్నర్ నుంచి ప్రధానమంత్రిగా పెట్టుకుని, ఫైనాన్స్ మినిస్టర్గా పెట్టుకుని అంతకుముందు మన దేశ పరిస్థితి ఎట్లుందంటే మన దేశం ఆఖరి గోల్డ్ కూడా విదేశాలలో పెట్టి తీసుకుని వచ్చే పరిస్థితి నుంచి ఈరోజు మాట్లాడుతున్న ప్రభుత్వ పెద్దలు 5 ట్రిలియన్ 6 ట్రిలియన్ మాట్లాడే ఎకానమీ దాకా వచ్చిందంటే అది మన తెలంగాణ ముద్దుబిడ్డ పివి నరసింహారావు గారి ఆయన ముందు చూపు, ఆ రోజు మన దేశం మీద ఆయనకున్న పరిజ్ఞానం, ఆయనకున్న మేధావి, ఆయనకున్న ఆలోచన విధానంతోనే ఈరోజు ఈ విధమైన భారతదేశం ఈ విధంగా ప్రపంచంలోనే 3వ ఆర్థిక పరిపుష్టి దేశంగా డెవలప్ అవడానికి మూల కారకుడు పివి నరసింహారావు గారు. వారి 103వ జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ వారికి ఆత్మశాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ, అలాగే భారతరత్న వారికి ఇవ్వడం కూడా చాలా సంతోషకరమైన విషయం.